గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ స్పెషల్ గెస్ట్ అసలు సిసలైన 16 ఆనాల తెలుగింటి ఆడపడుచు చిన్ని చిత్రాల వాణిశ్రీ అని పేరు తెచ్చుకొని 132 సినిమాల్లో అగ్ర కథానాయకుల సరసన కథానాయికగా నటించి ట్రిపుల్ సెంచరీ సాధించి దాదాపు 300 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలితో తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాలతో 4 భాషల ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన రాజకీయాల్లో సమాజ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా స్త్రీ సమస్యలు ఏవైనా నేనున్నానంటూ ముందుండే నటి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఫుల్ టు జోస్ లో ఉన్న అందాల తార కవిత దశరథ్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు కవిత గారు మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం అండి నమస్తే అండి అందరికి ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అండి థ్యాంక్ యూ మేడం వెరీ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఇలా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎప్పుడు భారతదేశంలోని తమిళ కానీ తెలుగు కానీ కన్నడ మలయాళం ఛానల్స్ లోని లేదా నేను చాలా రోజుల ముందు అండమాన్ లో నేను చంద్రమోహన్ గారు ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఇచ్చాము అది ఒక మంచి అనుభూతి అనమాట సో అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ శ్రోతలతో నేను మాట్లాడటము మీరు ఇలా నన్ను వాళ్ళందరితో కనెక్ట్ చేయడం అనేది ముఖ్యంగా మన తెలుగు వారందరితో కాంటాక్ట్ లో ఉండడం వాళ్ళతో మంచి చెడు పాలు పంచుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది దానికి శ్రీదేవి గారు నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి మేడం నేను ఎన్ఆర్ఐ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పాలి మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే మీరు మీరు ఫోన్ చేయకపోతే మీరు నన్ను కన్విన్స్ చేయకపోతే డెఫినెట్ గా నేను ఈ రోజు లైవ్ లో ఉండేదాన్ని కాదు yes ma'am thank you so much once again మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మేడం ఈ సినిమా లైఫ్ పొలిటికల్ లైఫ్ చాలా బిజీ లైఫ్ ఒక్క క్షణం కూడా మీకు తీరికుండదు ఫ్యామిలీని పొలిటికల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిప్రెషన్ కి వెళ్ళాను అంటే ఆ టైంలోని తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లోని చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ టైంలో కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట ఆ టైంలోని డెఫినెట్ గా మా ఇద్దరు డాటర్స్ చదువుకుంటున్నారు డిగ్రీస్ లో ఉన్నారు తర్వాత చిన్న పాప 10th స్టాండర్డ్ లో ఉంది మీకు తెలుసు 10th స్టాండర్డ్ అంటే మనం కూర్చోవాలి కరెక్ట్ గా వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి అలాగే బాబు ఏమో 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ లో సో ఇలాగ ఆ టైంలో కొంచెం నేను ఇబ్బంది పడిన మాట నిజమే ఎందుకంటే మూవీస్ అనుకోండి నేను డేట్స్ ఇచ్చుకుంటాను ఓకే నేను 10 o'clock వస్తానండి 6 వెళ్ళిపోతాను సాటర్డే సండే వర్క్ చేయను దట్ ఈస్ అ ఫ్యామిలీ టైం బట్ పొలిటికల్ అలా కాదండి ఇట్ ఈస్ డజంట్ వర్క్ కాల్ షీట్ బేసిస్ అక్కడ ఏంటంటే సడన్ గా మనం న్యూస్ క్యాన్ కి డిబేట్స్కి వెళ్ళాలి అని అంటే ఐ హ్యావ్ టు బి అప్ బై 5:30 అండ్ 6:30 ఐ హ్యావ్ టు గో టు ద ఛానల్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా ధర్నాలు అంటారు లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది ఏదైనా గుడిసెల్ని ఎవాక్యుయేట్ చేసేస్తూ ఉంటారు బుల్డోజర్స్ తోని మేము వెళ్ళాలి ఇలాగ నాకేమైపోయిందంటే ఫ్యామిలీ అనేది టోటల్ గా చాలా డిస్టెన్స్ అయిపోయింది అంటే కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుంది ఫోన్ లో ఎంత మానిటర్ మనం చేయగలము ప్లస్ ఇంకోటి ఏంటంటే నా భోజనం కానీ లైక్ టైంకి కాఫీ తాగడమో లేదా టీ తాగడమో టిఫిన్ తినడమో అసలు ఏది కరెక్ట్ గా ఉండేది కాదు నిద్ర కానీ అదే అంటే దెర్ ఇస్ నో సిస్టమ్ అండి ఒక సిస్టమేటిక్ గా ఏమి ఉండేది కాదు ఎప్పుడు పొలిటికల్ లైఫ్ అనేటప్పటికి పరిగెత్తడమే సరిపోతుంది అండి సో ఆ డిఫరెన్స్ మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేశాను ఐ డిడ్ స్ట్రగుల్ ఇన్ దట్ ప్రాసెస్ yes ma'am yes kashtam andi but very very great chala great madam not easy are adhi leda ala em ledandi bhagavantudu edo mana valla nalugriki manchi jarugutundi ante inkokati entante naaku
రాజకీయం అనేది నాకు అది తెలియదు, కానీ ప్రతి సొసైటీలో ఉన్న ప్రతి ప్రాబ్లం నేను ఎలా ఫీల్ అయ్యేది అంటే అది నా ప్రాబ్లంగా ఓన్ చేసేసుకొని అది ఒక సైడ్ కొంచెం నాకు మెంటలీ ఐస్ టు గెట్ డిస్టర్బ్డ్. ఇలా ఎందుకు చేస్తున్నారు, బీదవాళ్ళకి మంచినీళ్ళు లేకుండా పెట్టేస్తున్నారు, అలాగే ఓల్డ్ సిటీలోని ఒకసారి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఏమైందంటే డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ వాటర్ రెండు కంబైండ్ అయిపోయాయి. ఆ టైంలో చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డం జరిగింది. ఐ వాస్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ దట్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయాలి అని చెప్పి. ఆ తర్వాత సమ్ టైమ్స్ వెన్ ఐ కమ్ హోమ్ నిద్రపోయేటప్పుడు కూడా రేపు పొద్దున్న ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలి, వాళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, అలా కొన్ని స్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ నేను అనుకునేదాన్ని. దిస్ రాజకీయ నాయకులు అందరి దగ్గర ఓట్లు అడుగుతారు, మెయిన్ గా ఈ బీద వాళ్ళ దగ్గర నుంచి అడుగుతారు, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు అనే దాని మీద నేను ఐ యూస్ టు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను ఎన్నోసార్లు మాట్లాడాను, సార్ మనం కొంచెం కాకపోయినా కొంచెమైనా కొంచెం న్యాయంగా ఉండాలి, వీ హ్యావ్ టు సీ టు దట్ ద పీపుల్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ని మనం డెఫినెట్ గా చూసుకోవాలి. Yes, సో మేడం. మచ్ హోంవర్క్ అండి. యా వెరీ నైస్ మేడం, రియలీ. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు కవిత గారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, కవిత గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే ముందుగా ఎన్ఆర్ఐ రేడియో యాజమానికి మా శ్రీదేవి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో మంచి మంచి మన సినీ నటులు మంచి మంచి గాయకులు అందరిని పరిచయం చేస్తున్నారు. మామూలుగా అయితే మనకు మాట్లాడడానికి అవకాశం ఉండదు, కానీ ఎన్ఆర్ఐ దయ వల్ల మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎన్ఆర్ఐ యాజమాన్ అందరికి, శ్రీదేవి గారికి మీకు ధన్యవాదాలమ్మా. అయ్యో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే మేడం, చెప్పండి. ఏదో నాగేశ్వరరావు గారు జస్ట్ విష్ చేసేదానికి వచ్చినట్లున్నారు. ఏడుద నాగేశ్వరరావు గారు, ఈవిడ మీ హీరోయిన్ అని ఏ సందర్భంలో అన్నారు మేడం? యాక్చువల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ గారు హేమమాలిని గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, మన తమిళనాడు ఎక్స్సీఎం జయలలిత గారిని, అలాగా చెప్పుకుంటూ పోతే మహా హేమ హేమిల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పుడు సిరిసిరి సినిమా తీయడానికి ప్రపోజల్లో ఏడుద నాగేశ్వరరావు గారు ఉండి, అంటే శ్రీధర్ గారు ఎప్పుడు ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తే అసలు హేమమాలిని, జయలలిత గారిని ఇంట్రడ్యూస్ చేశారు, కాంచన గారిని ఇంట్రడ్యూస్ చేశారు, రేఖా గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ అమ్మాయి ఒక అప్సరస లాగా ఉంటుంది, ఇంకా మనకి మంచి హీరోయిన్ దొరికింది. సో శ్రీధర్ గారి సెట్స్కి వెళ్దాము, వెళ్ళి ఆ హీరోయిన్ చూద్దాము అని చెప్పి ఏడుద నాగేశ్వరరావు గారు సెట్కి వచ్చారంట. సో దట్ వాస్ మై ఫస్ట్ మూవీ అనమాట. అంటే ఆయన శ్రీధర్ గారితో మాట్లాడుతూ, సార్ మీరు ఏమనుకోకపోతే మీరు ఒక తెలుగు అమ్మాయిని తమిళ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారని విన్నాము, మీ హీరోయిన్ ఒకసారి చూడాలనుకుంటున్నాను సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి అని అంటే, శ్రీధర్ గారు ఆయన పక్కనే నేను నిలబడి ఉన్నాను, అంటే స్కూల్ యూనిఫామ్ తో ఉన్నాను. సో ఐ వాజ్ హార్డ్లీ 11 ఇయర్ ఓల్డ్ అనమాట. స్కూల్ యూనిఫామ్ లో ఉంటే శ్రీధర్ గారు ఇదేనయ్యా మా హీరోయిన్ అన్నారు. ఆయన 2 నిమిషాలు మాట్లాడలా, ఏడు నాగేశ్వరరావు గారు మాట్లాడకుండా నన్ను పైకి కిందకి చూసి, ఈ అమ్మాయి అండి మీ హీరోయిన్ అని అడిగితే శ్రీధర్ గారికి యాక్చువల్గా కోపం వచ్చిందండి.
ఎందుకు వచ్చింది అని అంటే, ఏంటయ్యా ఏంట అలా చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు, టైటిల్ రోల్ చేస్తోంది ఓ మంజు అని, అంటే ఆ మంజు క్యారెక్టర్ అమ్మాయి చేస్తోంది, ప్లస్ ఈస్ట్ మన్ కలరు, ఆ టోటల్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేను అమ్మాయిని వేస్ట్ చేసుకొని నేను ఈ సినిమా తీస్తున్నాను, అంత లైట్ గా చెప్పేసావేంటి నువ్వు అని అన్నారు. ఆ లే సార్, నాకు ఇంత చిన్న అమ్మాయిని, ఇంత చిన్న పాపని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని నేను అనుకోలేదు సార్, ఏదైనా 20-25 లోపల ఇయర్స్ లోపల అమ్మాయి అనుకున్నాను సార్ అన్న అది అని వెళ్ళిపోయారు. యాక్చువల్ గా ఐ థింక్ హి హస్ టేకెన్ ద నంబర్ ఫ్రమ్ మై మదర్, అప్పుడంతా ల్యాండ్ లైన్ లే కదా, ఆయనకి ఎక్కడో మనసులో ఉంది అమ్మాయి ఆ రోజు వెళ్ళాము, శ్రీధర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్ గా అమ్మాయిలో ఏదైనా విషయం ఉండే ఉంటుంది, లేకపోతే ఆయన హీరోయిన్ గా పెట్టుకోరు, ఎంతో ఆడిషన్స్ అవన్నీ చేసి తీసుకుంటారు అని శ్రీధర్ గారి మీద ఉన్న నమ్మకంతో సిరిసిరి మొబైల్లోని జయప్రద గారిని, జయప్రదకి హీరోయిన్ గా పెట్టుకొని కవిత ఎట్లాగైనా మా సినిమాలో ఉండాలి అని చెప్పి ఆ సినిమాలో తెలుగులో ఏడిది నాగేశ్వరరావు గారు సిరి సిరి మొగ్గులు జయప్రద గారికి, అంటే జయప్రద అక్కకి చెల్లెలుగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో తెలుగులో నేను ఇంట్రడ్యూస్ అయ్యింది సిరి సిరి మొగ్గ చిత్రం ద్వారా. అలా మేడం ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఓకే, అది కట్ అయినట్టుంది కాల్. మేడం కవిత మీ పేరు, అంటే కొందరు మూవీస్ లోకి వచ్చాక నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా, మీ ఒరిజినల్ నేమే కవితనా? యాక్చువల్ గా ఓ మంజు మూవీ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ గానీ పూజ రోజు గానీ షూటింగ్ టైంలో ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు న్యూ కమర్ న్యూ కమర్ అనేది చెప్పేవారు, కానీ ఎప్పుడు డైరెక్టర్ గారు నా పేరు చెప్పేవారు కాదు. సో నేను మా మదర్ ని అడిగాను, అంటే అప్పుడు నాకు యాక్చువల్ గా తమిళ్ తెలియదు అనుకోండి, మేము ఆయన డైరెక్టర్ గారు హీస్ ఫ్రమ్ నెల్లూర్ అండ్ హీ స్పీక్స్ తెలుగు, ఆయన నేను అమ్మని అడిగాను ఎందుకమ్మా ఎక్కడ ఆయన నా పేరు చెప్పినట్టు గుర్తులేదు, ఎందుకంటే లేదు నీ పేరు మార్చాలనుకుంటున్నారు అని అన్నారా అమ్మ. అయితే నేనన్నాను ఎందుకమ్మా, ఏమైందంటే డైరెక్టర్ శ్రీధర్ గారు ఇంత వరకు ఏ ఆర్టిస్ట్ కి కూడా ఒరిజినల్ పేర్లతో ఆయన ఇంట్రడ్యూస్ చేయరు, ఆయనే పెట్టాలి వాళ్ళకి పేర్లు, అందరికి ఆయనే పెట్టారు ప్రతి ఒక్కరికి అని. అంటే చిన్నపిల్లని కదా నేనేం మాట్లాడతాను, అయ్యో ఏంటి ఇలా పేరు మారుస్తున్నారనే ఫీలింగ్ ఉంటుంది. ఒకరోజు డైరెక్ట్ గారి వైఫ్ సెట్ కు వచ్చారు, వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడుతూ కూర్చొని ఎలా ఉంది తమిళ నేర్చుకుంటున్నావా లేదా అని ఆ కాన్వర్సేషన్ లో ఆవిడ నేను అడిగాను ఏమని, ఆంటీ డైరెక్ట్ గారు నా పేరు మారుస్తున్నారంట. ఆవిడ ఏమన్నారంటే నీ పేరు మార్చరు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, నీ పేరేమన్నా సుబ్బమ్మ సుబ్బలక్ష్మి అచ్చమ్మ లచ్చమ్మ ఉంటే మార్చాలి, బంగారం ఒక కవిత అని బ్యూటిఫుల్ నేమ్ నీకుంది కాబట్టి నువ్వు అసలు మర్చిపో, నీకెందుకు డైరెక్టర్ గారు నేనేం కన్విన్స్ చేస్తాను అని చెప్పి నాకు డైరెక్టర్ గారు వైఫ్ ప్రామిస్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక 1 fine day హి అనౌన్స్డ్ ఓ మంచు నా సినిమాలో ఇలాగా కవిత అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేస్తున్నారు. సో ఇన్ దట్ ప్రాసెస్ లో ఏంటంటే నా పేరు లక్కీగా మారలేదు. సూపర్ అండి, నిజంగా మీ పేరు చాలా అద్భుతం. మీ పేరు మీద కూడా చాలా పాటలు ఉన్నాయి కదా, కవిత ఓ కవిత నా కవిత ప్రియ కవిత. మేడం ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు మేడం. హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? అబ్బో ఈ మొబైల్ కట్ అయినట్టుందండి, మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒకరోజు నా పేరు మీద పాటలు ఉన్నాయన్నారు కదా, ఒకరోజు అంటే మేమందరం కూడా
చెన్నైలో వెంకటారాయణ రోడ్ లో ఒక పార్క్ ఉండేది. ఆ పార్క్ టీ నగర్ అనమాట. టీ నగర్ పన్గల్ పార్క్ ఈ చోటంతా అన్ని అక్కడే ఆ చుట్టుపక్కలే అందరూ మార్నింగ్ టైంలో చంద్రమోహన్ గారు గాని నారాయణ రెడ్డి గారు ఆరుద్ర గారు తర్వాత నేను చాలా మంది టెక్నీషియన్స్ కట్టా సుబ్బారావు గారు లాంటి వాళ్ళందరినీ కూడా నేను అక్కడ మేము మార్నింగ్ కలుసుకునేవాడు అరౌండ్ 5 o'clock ఇన్ ద మార్నింగ్. ఒకరోజు ఆరుద్ర గారు నేను చంద్రమోహన్ గారు అట్లా స్ట్రెచ్ ఆఫ్ వెంకటనారాయణ రోడ్డు పార్క్ లో కాకుండా మెయిన్ రోడ్ లోనే నడుస్తున్నాం. అలా నడుచుకుంటూ ఉంటే ఇలాగా కవిత ఇప్పుడు నాతో 4-5 సినిమాలు చేస్తుంది అని చంద్రమోహన్ గారు ఆరుద్ర గారితో చెప్తున్నారు. ఆరుద్ర గారు నేను రాస్తున్నానయ్యా మంచి మంచి పాటలు అమ్మాయికి అన్నారు. అంటే సడన్ గా అన్నారు అమ్మాయి ఎన్ని పాటలు రాసావు ఎన్ని కవిత్వాలు రాసావు ఇప్పటి వరకు అని అడిగారు. అడిగితే నేను అన్నాను సార్ ఇన్నోసెంట్ గా చెప్పాను నేను సార్ కవిత చేత రచింపబడేది కవిత గాని కవిత చేత రచింపబడేది కవిత కాదండి అన్నా. వా సూపర్ అండి. ఆయన వాకింగ్ చేయడం మానేసి ఆగిపోయారు ఆయన. ఓకే చాలా బాగా చెప్పారండి. మనకు ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ అండి, నర్సీ గారు కాస్త వెయిట్ చేయండి, ఇంకొక ఆత్మీయులు కూడా ఉన్నారు, ప్లీజ్ వెయిట్ అండి. మొబైల్ ఆత్మీయులతో ఒకసారి హాయ్ చెప్తాను. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, ఓకే సార్, కవిత గారు ఉన్నారు, మాట్లాడండి సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి బోత్ ఆఫ్ యూ. మా కవిత నమస్కారం. ప్రవీణ్ కుమార్ వెన్ శెట్టి, ఎప్పుడో బాడీ ఆఫీస్ లో ఎన్నో సంవత్సరాల కింద చూసుకున్నాము. ఇప్పుడు గుర్తిస్తానా, బిఎస్ఐ భద్రకా స్టూడెంట్స్ నే ప్రెసిడెంట్. చాలా సంతోషం అండి మీరు లైన్ లోకి రావచ్చు నాతో మాట్లాడడం. మీరు అన్ని చెప్పారు, కాకపోతే ఒక క్వశ్చన్ అడగలనా? మీరు ఒక హిందీ సినిమాలో నడిచారు, ఆ సినిమా గురించి చెప్పలేరే ఎప్పుడు ఈ లైవ్ లో? ఏమండి, హిందీ సినిమా, ఒక హిందీ సినిమాలో నడిచారు కదా మీరు? హిందీ అండి, ఒక హిందీ సినిమా కూడా ఒకటి చేశారు, 4 భాషలే చెప్పారు అన్నట్టు చెప్తున్నారండి వారు. అవునండి, లవకుశ యాక్ట్ చేశాను, అలాగే మిథున్ చక్రవర్తి గారితో ఒక సినిమా చేశాను. అది అడుగుతున్నారండి, నేను తెలుగు తమిళ కన్నడ అని చెప్పాను కదా, ఏమి చెప్పారు, హిందీ గురించి అడుగుతున్నారు వారు. అంటే మేబీ శ్రీదేవి గారు మిస్టర్, బికాస్ ఆ రెండు సినిమాలు ఓన్లీ 2 ఫిలిమ్స్ కదండి, సో మేబీ నేను కూడా ఏదో 2 సినిమాలు అప్పుడు చేశాను అయిపోయింది, సో నేను కూడా అంత రెగ్యులర్ గా మనం ఎక్కువ సినిమాలు చేస్తుంటే నాకు గుర్తుండేది. కానీ మేడం మీకు అభిమానులు ఎక్కువ ఉన్నట్టున్నారు, వాళ్ళు చాలా గమనిస్తున్నారు మేడం. వెరీ నైస్ అండి, అలా ఉండబట్టే కదండి ఇంకా నా జర్నీ కంటిన్యూ అవుతుంది, స్టాప్ అవ్వలేదు కదండి వాళ్ళ అభిమానమే. మనం పార్టీ ఆఫీస్ లో ఒక కార్యకర్తలం కాబట్టి మాకు తెలుసు, వేరే వాళ్ళు తెలియదు కదా ఈ విషయం. ప్రవీణ్ గారు మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. ఓకే మేడం, మనకి ఇంకా స్కైప్ లో ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, నర్సీ గారు అండ్ ఇంకొక ఆత్మీయులు ఎవరండి? ఇద్దరికి వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియోకి. కవిత గారితో మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. కవిత గారు నమస్కారం అండి, నేను ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను, నా పేరు నర్సయ్య అండి. కవిత గారు బాగున్నారా అండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. యా, మీరు డైనామిక్ లీడర్ అండి, మీరు డైనామిక్, మీ యాక్టింగ్ కానీ ఏదైనా కానీ మీ వాయిస్ గాని, మీ వాయిస్ ఎంత బాగుంటుందంటే సినిమాలలో చాలా బాగుంటది అండి, మీ వాయిస్ అంటే మేము చాలా ఇష్టపడతాము, చాలా బాగుంటాయండి. కానీ మీకు చాలా టీడీపీ లో ఉన్నప్పుడు అయితే చాలా అన్యాయం జరిగిందండి, అప్పుడు ఇంటర్వ్యూలు గానీ వీడియో పేపర్స్ గానీ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది అండి. నాకు నా బాధని మీరు అర్థం చేసుకున్నారు, అది చాలండి నాకు. రియల్ గా మీకు అయితే అన్యాయం జరిగిందండి, మీరు చాలా కష్టపడ్డారండి, మస్తు చాలా అంటే చాలా కష్టపడ్డారు, మీరు బయటకు వచ్చారు, ఎంతో ఫైట్ చేశారు, కానీ లాస్ట్ కి వస్తే మీకే అన్యాయం జరిగిపోయింది అక్కడ.
నేను అస్సలు నా వర్స్ట్ టీమ్ లో కూడా నేను అనుకోలేదండి అలా జరుగుతుంది అలా. అంటే చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకమే నాకు టోటల్ గా చాలా అన్యాయం అయిపోయిందండి. కానీ మీరు అప్పుడు చాలా బాధపడుతూ ఎమోషన్ గా అయినప్పుడు చాలా మంది ఫీల్ అయిపోయారండి, పాపం ఎంత ఇదైపోయిందని చెప్పి. ఎందుకంటే అండి నాకు శ్రీదేవి గారితో ఫస్ట్ లో నేను అదే చెప్పాను, నేను రాజకీయం చేయలేదండి, చాలా హార్ట్ఫుల్ గా చేశాను, చాలా మనస్ఫూర్తిగా పనిచేశాను. సో కాకపోతే ఏం చేస్తాము, ఆయన ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు లైక్ ఆయన నమ్మిన వాళ్ళని మోసం చేస్తారని చెప్తే ఎప్పుడు నా విషయంలో అలా జరుగుతుంది అలా చేస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఓకే అఫ్ కోర్స్ మోసం చేయాలి అనుకున్నప్పుడు పనరా ఉండదు, మనా ఉండదు, ఎవరు ఉండరు. ఫైన్ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి నేతలు, మీకు మంచి జరుగుతుందండి. ఈ మాట నాకు ఒక బ్లెస్సింగ్ గా తీసుకుంటున్నానండి, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి అంటారు కదా. Yes, yes. Thank you, Narsi Garu. Thank you for calling. Bye, Andy. Thank you, Sridevi Garu. Thank you so much, Andy Kavita Garu. Vijay Garu and Danna Reddy Garu, please wait, Andy. Kala Srinivas Garu unnaru. Srinivas Garu, welcome to NRA Radio. Okay, varu mute lo unnaru. Vijay Garu, mute lo unnaru. Okay, madam. Vachanu line lo. Hello. Okay, Srinivas Garu maatladtaru. Sir, maatladandi Kavita Garu tho. Namaste, madam. నమస్తే అండి. ఆ చిన్నప్పుడు మిమ్మల్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అండి, కానీ మంచి క్యారెక్టర్ అది. అది మీకు ఏమైనా భయం అనిపించింది అండి నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు? ఏమన్నా నా చిన్న డౌట్ అది. దేవుడు దయవల్ల నా లైఫ్ లో వర్క్ చేసేటప్పుడు నేను ఎవరికి భయపడలేదండి. అందరూ రామారావు గారు అంటే భయపడతారు. నేను ఇప్పుడు రామారావు గారి దగ్గర భయపడలా. ఎందుకు అని అంటే రామారావు గారు నన్ను ప్రేమించినంతగా, నన్ను ఇష్టపడినంతగా ఎవరిని ఇష్టపడి ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఒక సొంత బిడ్డలాగా ఆయనకి ఏ చక్కగా అమ్మాయి ఇలా చేయాలి అలా చేయాలి చాలా కంఫర్ట్ ఇచ్చేవారు. చాలా మూవీస్ లో నేను సిస్టర్ గా చేశాను. వీరబ్రహ్మ ఆయన అసలు హోమ్ ప్రొడక్షన్ లో నేను లేకుండా ఏ సినిమా లేదు వాళ్ళకి. ఆయన హోమ్ ప్రొడక్షన్ లోనే నేను హీరోయిన్ గా కూడా చేశాను ఆయనతో. కాబట్టి ఏమో రామారావు గారు చూస్తే నేను అసలు ఎప్పుడు ఎవరికి భయపడలేదు, అందరి గౌరవిస్తాను కానీ ఎప్పుడు భయపడలేదు. హలో హలో, మీరు మాట్లాడండి. నమస్తే అండి కవిత గారు. నమస్తే. అంటే నేను కొద్ది ఏం చేసిందో చూసింది ఏంటంటే మీ మూవీ సిరిసిరమ పడినాయి. ఏవండి సిరిసిరమ మూవీ చూసానండి. నాకు ఏజ్ వచ్చింది అంటే నాకు ఏజ్ కొద్దిగా తెలిసిన తర్వాత అండి. అది సిరిసిరమ వన్ ఆఫ్ అస్ తెలుగు మూవీ అండి. అంటే నాకు కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత తెలిసిన మూవీ అండి. అంటే చాలా బాగా యాక్ట్ చేశాను అందులో. ఏమంటే ఇప్పుడు అందులో ప్రొడ్యూసర్లు ఎవరు మా ఏరియా అన్నారండి, మా అంటే ఈస్ట్ గోదావరి ఐడియా నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు. ఓకే 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 అండి. ధనారెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మనకి చాలా ఆత్మీయులు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఓకే మీరు మాట్లాడండి. శోభారాణి గారు అండి అండి ప్లీజ్ వెయిట్. హలో హలో నమస్తే అండి కవిత గారు. నమస్తే. గుర్తుపట్టారా నన్ను? మనం కలిసి వర్క్ చేసాం బగ్గడి గోపాల్ మూవీలో. అవునా? విజయ విజయ అండి. పుంగనూరు పుంగనూరు అండి. పుంగనూరుకి వచ్చినారు కదా మీరు. విజయ అండి, జమున గారి మేనకోడలు మాట్లాడిచ్చారు కదా బగడి గోపాల్ గారు. ఓ ఎలా ఉన్నారు? సో స్వీట్ అండి, యు గాట్ ఇట్ కనెక్టెడ్.
ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నానండి. మన ఫంక్షన్ లో మాట్లాడదాం అనుకున్నా మీరు కొద్దిగా బిజీగా ఉంటారని మాట్లాడేదానికి కాలేదు. ఆ రోజు ఆయన మోడీ గారి బ్రదర్ రావడం వల్ల చాలా హడావిడి తెలుసు కదా మీకు. అవునవును, సుమన్ గారితో మాట్లాడలేకపోయాను, మీతో మాట్లాడలేకపోయాను, జస్ట్ స్టేజ్ మీదకి వచ్చాను మేమెంట తీసుకుని వచ్చేసాను. కాలర్ అండి ఇక్కడ. వెరీ నైస్, వెరీ వెరీ నైస్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి. లాక్డౌన్ కదా, గోయింగ్ ఆన్. ఫ్రీగా ఉన్నారు? చాలా హ్యాపీ గారు. ఈ 1 అవర్ ఆవిడ కేటాయించేశారు. ఆ టైం పాపం 1 వీక్ బ్యాక్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు అన్నమాట. 1 వీక్ నుండి మేడం అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్ అండి. నేను ఈరోజు ఆఫ్టర్నూనే విన్నాను, ఇట్లా లైవ్ షో ఉంది కవిత గారిది, సో మాట్లాడదామని టక్కన కాల్ చేశాను. ఆ రోజు మాట్లాడే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడలేకపోయాను, ఈ రోజు దొరికారు మేడం మాట్లాడదామని. అవునండి, నాకు తనతో కలిసి వర్క్ చేసిన హ్యాపీ ఒకటి, వర్క్ చేయగలిగాను అని ఒక హ్యాపీ. కవిత గారు బాయ్ అండి. బాయ్ అండి. శోభారాణి గారు అండ్ వీరేంద్ర గారు. వీరేంద్ర గారు కాస్త వెయిట్ చేయండి, శోభారాణి గారు మాట్లాడతారు. శోభారాణి గారు మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. కవిత గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీకు ఒక చిన్న పాట మేడం. మీకు ఒక చిన్న పాట మేడం. చెప్పండి, పాడండి. పంచమి నాడే పెళ్ళంట పంచల కాపునేంచు దశమి నాడు తెలవదు నాటంట. మేడం గుర్తొచ్చిందా? సూపర్ బ్యూటిఫుల్ సాంగ్. అబ్బాయి నిజంగా చాలా మంది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు మా సాంగ్స్ పెట్టుకోరు. నాకు ఫేవరెట్ మూవీ అది. ఎస్, అవును మేడం, నేను కూడా నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. మీ పేరన్నా నేను మీ టీవీలో సీరియల్స్ చూసినా కూడా నాకు వెంటనే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది అన్నమాట. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ పేరమ్మ. అవునండి అవునండి అవునండి. దానిలో చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. అట్లాగే స్టోరీ కూడా చాలా బాగుంటుంది, అందుకే నేను ఈ రోజు ఈ పాట గుర్తు చేస్తానని వచ్చాను అన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే అండి, వీరేంద్ర గారు మీరు మాట్లాడండి. హలో, చెప్పండి. ఓకే, వీరేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి. శ్రీదేవ్ గారు, కవిత గారు, బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. శుభ సాయంత్రం అండి. నమస్తే. నమస్కారం. కవిత గారు ఉన్నారు, మాట్లాడండి సార్. 1978 కాశీనాథ్ విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి మీ తొలి సినిమా సిరి సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాల్లోనూ కూడా మీరు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా మా అక్కయ్య గారికి కే విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో నూతన్ ప్రసాద్ గారి సరసన మీరు నటించిన విధానం మాత్రం చాలా చాలా ఇష్టం అండి. మా అక్క గారి ద్వారా మీకు అభినందనలు చెప్పమన్నారు ముఖ్యంగా ముందుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఈ అభిమానాన్ని అలా ఉంచుకున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. హలో, అందరూ బాగా గుర్తు పెట్టుకున్నారు ప్రెసిడెంట్ పేరమ్మని. థ్యాంక్ యూ. అవునండి అవునండి, బంగారు తల్లి. ఎందుకంటే ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో మీరు హీరోయిన్ గా చక్కగా చేశారు. వారే మిమ్మల్ని పరిచయం చేశారు తెలుగు తరగతి ఏడు నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు చేశారు. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చక్కగా చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ప్రెసిడెంట్ పేరమ్మ కథానాయక మీరే కావడం చాలా ఆనందంగా ఉంటారు బంగారు తల్లి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, ఆత్మీయులు ఉన్నారు ఇంకా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, శుభరాత్రి. థ్యాంక్ యూ అండి. ఓకే, వీరేంద్ర గారు మీరు మాట్లాడండి. నమస్తే అండి.
కవిత మేడం గారు నమస్తే అండి, నేను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మేడం గారు చింతాడేపల్లి కూడా, తాడేపల్లిగూడెం పక్కనే చిన్న తాడేపల్లి మీదే కదండి. అవునండి, ఆ పక్కన కుగ్రామం అండి, నిడమర్రు మా ఊరు. అవునండి. మీరు ఒకసారి తాడేపల్లిగూడ జడ్పీపీ హై స్కూల్లో దాసరి నారాయణరావు గారితో పాటు వచ్చారండి ఒక సన్మానంకి. అప్పుడు మిమ్మల్ని నేను డైరెక్ట్ గా చూసాను అన్నమాట. అయితే మేడం గారు మీకు చిన్న రెండు లైన్లు చెప్తానండి. చెప్పండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వేదికగా శ్రీదేవి గారి వారధిగా కవిత గారికి స్వాగతం, సుస్వాగతం. సిరిసిరిమ ఒక చిట్టి చెల్లె, వెండి తెరపై కవితవై, 132 చలన చిత్రాలకు కథానాయకివై, వాణిశ్రీకి సాటివై, తెలుగింట ఆడబడుచువై, నిన్నే పెళ్ళాడుతా అంటూ మళ్ళీ తెరపై, రాజకీయాల్లో నాయకివై, బీజేపీలో రాష్ట్ర ఉపనాయకివై, మా అందరి హృదయాల్లో కావ్యమై, వర్ధిల్లాలి కవితవై. థ్యాంక్ యూ మేడం. నా పేరు వీరేంద్ర అండి. వీరేంద్ర గారు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ వీరేంద్ర గారు. బాయ్ అండి. ఓకే, మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో అండి. ఓకే మేడం, మ్యూట్ లో ఉన్నారు, మనం మాట్లాడదాం. మేడం, కవిత అనగానే అప్పట్లో మీరు పాడిన యువల గీతాలు, ప్రేమ గీతాలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు నవోదయం చిత్రంలో అక్కో అక్క అక్కో అక్క చెల్లెల వచ్చిన అక్క చుట్టూ చూడగా అక్క ఈ పాటతో మీ అనుభూతి ఏంటి? యాక్చువల్ గా సాంగ్ మాకు ఒంగోలులో షూటింగ్ జరిగింది. ఆ టైంలోని మాకు హీరాలాల్ మాస్టర్ గారు, ఈస్ ద వన్ ఆఫ్ ద మేడం, ఒకసారి ఆత్మీయులతో మాట్లాడదాం మేడం. హలో, ఎవరండి? నమస్తే అమ్మా, వైజాగ్ నుండి సుశీల. సుశీల గారు వెల్కమ్ అండి. కవిత గారు ఉన్నారు, మాట్లాడండి మేడం. నమస్తే అండి కవిత గారు. నమస్తే అండి. చాలా చాలా వీరాభిమానులు మీరంటే. కాదు, నేను సాంగ్ పాడుతున్నా, అదే మూవీ మీరే చెప్పాలి. చెప్పండి. అమ్మి ఓలమ్మి గుమ్మైన అప్పలమ్మి నసింగ రాయకొండ నసిక కోలు దండ అరిసెల పాకం కన్నా అందమైన దానా. చెప్పండి. చుట్టాలు జాగ్రత్త, ఎవరు మర్చిపోతారండి ఆ పాట. అసలు అందులో మీరు జానకరాముడు మూవీలో అండి అదను కొట్టేశారండి, చాలా ఇష్టం అదొకటి. కెప్టెన్ కృష్ణ మూవీలో కలకాలం ఇలా సాగని నీలో నన్నే చూడని, చాలా బాగుంటారు కవిత గారు. నిజంగా కృష్ణ గారు వైఫ్ ఏమని ఫీలింగ్ వస్తుంది మాకు. ఎన్నైనా చెప్పాలి, ఎన్నైనా పాటలు పాడాలి చెప్పండి మీకోసం. ఒక విషయం చెప్తాను వినండి. చెప్పమట్లో కృష్ణ గారు అన్నయ్య అంటే నన్ను వదిలనే వాళ్ళు ఆడియో అది అభిమానులు. అవును, ఇప్పుడు మీరు కృష్ణ గారి వైఫ్ అన్నట్టు అనిపించింది అంటే అప్పుడంతా ఆయన అన్నయ్య అనే వాళ్ళంతా నన్ను వదిలనే వాళ్ళు. సినిమాలో క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అండి. అప్పుడు శ్రీదేవి గారు అంత బాగా చేసినా సరే మీ క్యారెక్టర్ మాకు బాగా గుర్తుండిపోద్ది. చాలండి, నాకు చాలా జన్మకి మీలాగా ఇంత అభిమానించే మహిళలు గాని అభిమానులు గాని ఇంతకంటే నేను ఇంకేం కోరుకోవడం లేదు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి. ఏమండి ఇదంతా మా ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేల తరఫున మీకు థ్యాంక్ చెప్పుకుంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ మాకు మామూలుగా మాకు లోకల్ ఛానల్స్ ఉంటాయి కదండి, రెయిన్బో గాని ఆకాశవాణి, దాంట్లో మేము ట్రై చేసినా మాకు లైన్ కలవదు. ఎన్ఆర్ఐ ధర్మమా అంటూ ప్రతి గంటకు ఒక ఆర్జీ రావడం, వీళ్ళంతా చక్కగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. శ్రీదేవి కూడా చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్. అమ్మాయి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
లక్కీగా కాల్ కలిసింది, ఇప్పుడే ట్యూన్ చేశాను. సరే అన్నారు, ఇదే ఫస్ట్ టైం మ్యూట్ లో మొన్న ఒకసారి మాట్లాడాను శోభారాణి గారి ప్రోగ్రామ్ లో. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ లో స్కైప్ లో మాట్లాడాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు మాట్లాడడమే కాదు పాట పాడారు, సూపర్ అండి. పాడారు కవిత మేడం గారు దగ్గర కత్తుకుందను లేకపోతే కవిత గారిని దగ్గరగా ఆత్మని ఉక్కురు బిక్కిరి అయిపోదును. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్ళా చెప్పి పెళ్ళా ఊరెళ్తే మూవీ, అందులో అమ్మాయి చాలా బాగా చేస్తారు, చాలా సినిమాలు చేశారు, అది కూడా చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ మాటలతో ఆల్రెడీ హక్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ బాయ్. హలో సౌజన్య గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ అండి శ్రీదేవి గారు. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. నేను స్పెషల్ గా ఎందుకు కాల్ చేసానంటే, నిన్నే పిల్లడితే సినిమాలోని కాఫీ పంచర్ వేసి కావాలి, పంచర్ లేకుండా కావాలని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. చంద్రమోహన్ గారిని ఆట పట్టించడానికి పంచదారతో కావాలి, పంచదార లేకుండా కావాలని ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అబ్బాబ్బా ఏమైనా ఉంది ఎక్స్ప్రెషన్, ఎంత బాగా చెప్పారట. రీఎంట్రీ అదృష్ కదండి సౌజీ గారు, రీఎంట్రీ మూవీ అదృష్ కదా. అమ్మో అసలు కవిత గారు అప్పటి వరకు చేసిన పాత సినిమాలు హీరోయింది ఒకేత్తే అయితే నాకు అన్నిటికన్నా ఆవిడ హిలేరియస్ గా నచ్చేసారంటే నిన్నే పిల్లడతా సినిమాలో మామూలుగా లేదు. అవును అనేది నాకు ఒక మైల్ స్టోన్ లాగా అయిపోయింది. నాకు సాంగ్ కూడా సూపర్ గా ఉర్రుతలుగించింది కుర్రకారిని. నిన్నే పిల్లాడతలో ఏంటంటే వీళ్ళందరూ నాగార్జున గారిని టబు గారిని ఏడిపించడానికి ఒక గుహ దగ్గర కూర్చొని వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. కవిత గారు చాలా హాయిగా ఉంది మీతో మాట్లాడుతుంటే. కవిత గారు అంటే నా ఫస్ట్ స్ట్రైక్ అయింది అవే, పాత సినిమాలు చాలానే చేశారు మీరు, కానీ నిన్నే పెళ్ళాడుతున్నది అలాగందరి మనసులో కూడా బాగా ఇచ్చిపోతుంది. పెళ్ళాడుతా నా రీఎంట్రీలో లైక్ ఇట్ ఇస్ అల్టిమేట్ అనమాట నా క్యారెక్టర్. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా ఫస్ట్ నిన్నే పెళ్ళాడుతా ఒకటి పెద్దరికం, చాలా పెద్దరికంలో నా క్యారెక్టర్ చాలా మందికి నచ్చింది. ఎప్పుడు పెద్దరికం పెళ్ళాడు ఈ రెండు మూవీస్ ఎక్కువ నేను వింటాను. అభిమానానికి అయ్యో లేదండి అసలు. ఇంకో అందులో చెప్పాలని నిన్నే పెళ్ళాడుతారు. ఇంకోటి మీరు చంద్రమోహన్ గారు కీస్ వద్దు అంటుంటే అది నా కట్నం డబ్బులతో కొనుక్కున్నాక నేను ఇస్తాను, నువ్వు ఇచ్చి అసలు ఆ మూవీ ఒక పాతిక సార్లు చూసుంటావేమో. వామ్మో అసలు ఎంత నవ్వుకుంటావా మూవీ పెడితే, మామూలుగా ఆట పట్టించలేదు. బట్ ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ మూవీ అండి, ఫ్యామిలీ చూని చూసి ఎంజాయ్ చేసేలా. కృష్ణవంశీ హస్ టేకెన్ సో వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు తెలుగు అనే రేడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు తెలుగు అనే రేడియో అండి. థ్యాంక్ యూ సౌజీ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విషింగ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు, బాయ్ అండి. బాయ్ అండి, బాయ్. కవిత గారు, తమిళ చీఫ్ మినిస్టర్ తో అవార్డు తీసుకుని తెలుగు చీఫ్ మినిస్టర్ తో హీరోయిన్ గా నటించారు, మీ అనుభూతి ఏంటి? లేదండి, నేను తమిళ సీఎం గారితో కూడా యాక్ట్ చేశానండి, ఎంజి రామచంద్రన్ గారితో కూడా యాక్ట్ చేశాను. గ్రేట్ అండి. ఆయన ఓన్ ప్రొడక్షన్, శ్రీధర్ గారే డైరెక్షన్ దానికి. త్యాగతిన్ వెట్రీ అని చెప్పి ఒక మూవీ, కాకపోతే అది కరెక్ట్ గా సగం మూవీ అయ్యేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. సో అప్పుడున్న రూల్ ప్రకారం ఏంటంటే సీఎం సీఎం గా ఉన్నప్పుడు మూవీస్ లో యాక్ట్ చేయకూడదు అనే ఒక రూల్ ఉండేది. ఓకే, అందుకోసం ఆ సినిమా అలా ఆగిపోయింది. బట్ ఆ సినిమా కంటే ముందు నా ఫస్ట్ మూవీ ఓమంజు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఒక్క అక్షరముకు కూడా తమిళంలో నాకు తెలియకుండా
టోటల్ మూవీ వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా ఎంటైర్ మూవీ నేనే మాట్లాడాను, తమిళ మాట్లాడాను, తెలియకుండా నాకు ఒక్క మాట కూడా తెలీదు. బట్ ఎంటైర్ మూవీ నా ఓన్ వాయిస్ అన్నమాట. ఇప్పుడు లాగా కాదండి, అప్పుడు ఒక అవార్డ్ ఇవ్వాలి అని అంటే వాయిస్ కూడా వాళ్ళదే అయ్యి ఉండాలి. సో ఏమో ఆ టైంలో ఐ కుడ్ నాట్ ఎంజాయ్ ఆల్సో. ఎందుకు అని అంటే టూ యంగ్ టు నో ఈ అవార్డులు బిరుదులు, పెద్దగా వాటి విలువ నాకు తెలీదు. అందరు ఏంటంటే ఒక దినదండి పేపర్ లోని హెడ్లైన్స్ లో కన్నాంబ గారు, సావిత్రి గారు, అంజలి దేవి గారు, మనిశ్రీ గారు, జయలలిత గారు, ఈ తెలుగు వారి ప్రాసెస్ లో నెక్స్ట్ నా పేరు వేసి ఇంత చక్కటి ఒక సెందమిళ్, ఒక తమిళ భాష అంటే అసలు నిజంగా అస్సలు సిసలైన మధురై డిస్ట్రిక్ట్ నుంచి పుట్టి పెరిగిన ఒక తమిళ అమ్మాయి అయితే ఎలా మాట్లాడుతుందో అంత బాగా మాట్లాడాను అని చెప్పి నాకు తమిళనాడు గవర్నమెంట్ నాకు తమిళ ఇళవరసి అని చెప్పి ఎన్జి రామచంద్రన్ గారి చేతుల మీదుగా నేను ఆ అవార్డు తీసుకున్నాను. గ్రేట్ అండి, అందుకే అన్నాను అవార్డు చెప్పించాలని అన్నాను, అక్కడ అవార్డు ఇక్కడ నటన అని. నాకు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నాకు కళా కళా సుందరి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గారి టైంలో ఇచ్చారు. ఫస్ట్ మూవీకి నాకు ఇళవరసి అంటే తమిళ ప్రిన్సెస్ అన్నమాట. సో ఆ అవార్డు నాకు తమిళనాడు వాళ్ళు ఇవ్వడం జరిగింది. నాకు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామచంద్రన్ గారు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. నాకు ఆ తర్వాత ఆ అవార్డ్స్ అనేది ఆ తర్వాత చెరిష్ చేశాను. బట్ ఆ ఏజ్ లో నాకు తెలియలేదు ఇవన్నీ ఇంత వాల్యూ ఉన్నాయా అనేది నాకు తెలియదు. అలా తమిళ యువరాణి గారు మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దామండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్. ఆత్మీయులు ఎవరండి? హలో మేడం, నమస్తే మేడం. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నానక్రామ్. నానక్రామ్ గారు వెల్కమ్ అండి. కవిత గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే మేడం కవిత మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీ సినిమా చూస్తా ఉంటాము. మాకు పెద్దరికం సినిమా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకే మాట్లాడుకున్నాము పెద్దరికం గురించి. పెద్దరికం నా క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా చాలా బాగుంది మేడం. చాలా మంచి క్యారెక్టర్ చంద్రమోహన్ వాళ్ళ డాడీతోని మీరు వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటారు కదా, మాకు చాలా బాగుంది. మేము గుంటూరులో చూసాం మేడం, అది మూవీ పేరు చెప్తుంటే అందులో వారి డైలాగులు గుర్తొచ్చి నవ్వొచ్చేసింది. తీసుకొని పదరా పదరా అని పోతా ఉంటారు కదా. అయ్యో నువ్వు ఉంటా అని వెంట పడుతుంటాడు చంద్రమోహన్ గారు. నాన్నగారు చాలా థ్యాంక్ యూ అండి. మా మిస్సెస్ ది ఇవాళ బర్త్డే మేడం. మీ మిస్సెస్ పేరు ఏంటండి? గివ్ అవర్ గ్రీటింగ్స్ టు హర్. హలో, ఓకే అండి, హ్యాపీ బర్త్డే అండి. మీ మిస్సెస్ పేరు ఏంటి? శ్రీ గౌరీ. ఓకే శ్రీ గౌరి గారు, హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున, కవిత గారి తరపున, శ్రోతల తరపున హ్యాపీ బర్త్డే అండి. థాంక్యూ మేడం. ఓకే సార్, థాంక్యూ సార్. విషర్ అండి, ఆల్ ది బెస్ట్ బిహాఫ్ ఆఫ్ us. హలో. ఓకే ఓకే మేడం, ఒక్క మాట
అప్పుడు తెలుగుదేశంలో నుండి వెళ్ళిపోవడం బీజేపీలో చేరడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? డెఫినెట్ గా అండి. ఏంటంటే నేను పార్టీలో చేరడం అనేది ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ప్రజలకి సర్వ్ చేయాలంటే పొలిటికల్ గా ఉన్నప్పుడు వీ నీడ్ అ పొజిషన్ అండి. ఫస్ట్ నాకు అది తెలియదు యాక్చువల్ గా. ఐ జస్ట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే ఎలాబరేటెడ్ గా చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి ఏదైనా బాధ్యతలు అప్పచెప్పాలి. ఓకే, అది ఐ వాస్ నాట్ గెటింగ్ ఎనీ అంటే బాధ్యత ఏదైనా ఇచ్చి ఇది చేయమంటే బాగుండేది అనిపించింది. సో ప్రతిసారి నేను ఆయనకి గుర్తు చేయడం జరిగింది, ఏదైనా నాకు బాధ్యత అప్పచెప్పండి, అప్పచెప్తే దాని ప్రకారం నాకు ప్రోటోకాల్ ఉంటుంది అని. సో ఈ ప్రాసెస్ లో ఆయన టూ టర్మ్స్ ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏది ఎవరు అంటే నేననే కాదు, ఎవరు చెప్పినా అన్ని అడ్వైజులు తీసుకునేవారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అయిన వెంటనే టోటల్ గా అందరినీ పక్కన పెట్టేశారు. ఎవరు ఎవరు హార్డ్ వర్క్ చేశారో అంటే ఆ గౌరవం అనేది దక్కలేదు. పొజిషన్ పక్కన పెట్టేయండి, పొజిషన్ అంతా ఇస్ ఎ పెద్ద ఇష్యూనే కాదనుకోండి, బేసిక్ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. నేననే కాదు, చాలా మంది ఎవరెవరు నిజంగా హార్డ్ వర్క్ చేశారో ఆయన వాళ్ళని కనీస గౌరవం కూడా ఇవ్వడం మానేశారు. అసలు నేను ఇట్ వాజ్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంది ఆయన వర్క్ చేయించుకుంటారు బాగా అందరి చేత, లైక్ యునో హీ యూటిలైజెస్ ద సర్వీసెస్, బట్ వెన్ హీ కమ్స్ టు పవర్ మళ్ళీ ఆయన బ్యాక్ టు నార్మల్ అవుతారు కవిత గారు అని ఎవరు చెప్పినా కూడా నేను నమ్మలేదు. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పర్సనల్ గా అది చూసాను. చూసిన తర్వాత ఐ సెడ్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం అని చెప్పి నేను ఇంకా అక్కడ అలాంటి ఒక అట్మాస్ఫియర్ లో నేను ఇమడలేక రాజకీయాలు ఒకవేళ ఇలానే ఉంటాయేమో అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఫర్ 2-3 ఇయర్స్ ఐ వాస్ వెరీ బిజీ విత్ మై వర్క్, నా షూటింగ్స్ లోని ఫ్యామిలీ ఇలా చాలా బిజీగా ఉన్నాను. తర్వాత అంటే ఒక్కసారి వీరు పొలిటికల్ గా వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు చెప్తున్నారు నాకేంటంటే, ఐ స్టార్టెడ్ స్టిల్ ఐ కంటిన్యూడ్ అబ్జర్వింగ్. ఓకే కాంగ్రెస్ ఓకే. మేడం మీరు బీజేపీలో ఎలా చేరారు? అదేంటంటే ఆగస్ట్ 15 ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ విన్న తర్వాత, సో ఐ ఫెల్ట్ ఓకే ఇట్ ఇస్ అ వెరీ నైస్. అది ఎలాగా ఆయన ఫస్ట్ బేటీ పడావో బేటీ బచావో ఒకటి, ఈ మరుగుదొడ్లు విలేజెస్ లోని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఆ తర్వాత ఉజ్వల స్కీమ్ కానీ ఇలాంటివన్నీ నాకు అనిపించింది. ఎస్ ఈస్ ద రైట్ మ్యాన్, ఎందుకంటే రూట్ లెవెల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఎవరున్నారో, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చేస్తున్నారని ఐ వాస్ సో ఇంప్రెస్డ్. ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద గౌరవం పెరిగి ఇమ్మీడియట్లీ ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ ద పార్టీ ఐ షుడ్ బీ ఇన్ అండ్ సర్వ్ టు ద పీపుల్ అని చెప్పి నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత జస్ట్ 1 ఇయర్ 2 మంత్స్ అయింది నేను జాయిన్ అయ్యి, జస్ట్ 14 మంత్స్. ఈ 14 మంత్స్ లో ఇండియా మొత్తం నేను తిరిగి ప్రతి ఒక్క అంటే మనకి 4-5 విడతలుగా ఫస్ట్ కర్ణాటక ఎలక్షన్స్ దగ్గర నుంచి లాస్ట్ ఢిల్లీ ఎలక్షన్ వరకు నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ జనరల్ గా వి లైక్ ద పార్టీ అని అంటారు, వి లైక్ పర్టికులర్ పర్సన్ అంటారు, కానీ నేను భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట విన్నానండి, వి లవ్ మోడీజీ. అసలు ఇది అల్టిమేట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు నాకు ఆయన ఇష్టం అనట్లేదు, ఆయన మేము ప్రేమిస్తున్నాము అని అంటున్నారు. ఎస్ 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 మ్యామ్. సో దట్ ఈస్ అల్టిమేట్ అండి, నిజంగా నేను చెప్తున్నాను. భగవంతుడు ఈ భారతదేశానికి ఇచ్చిన ఒక యుగ పురుషుడు ఎవరైనా ఉన్నారు మన ఇండస్ట్రీలో అని అంటే, ఒకప్పుడు మనకి రామారావు గారు ఉన్నారు,
నాకు భారతదేశానికి ఎవరైనా యుగ పురుషుడు ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని బల్ల గుద్ది ప్రతి ఒక్కరు చెప్తారండి. నిజంగా ఆయన అడుగు జాడల్లో ఆయన దగ్గర నేను పని చేస్తున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్ ఎథిక్స్ మోరల్స్ అన్ని ఉన్నాయి. సో ఐమ్ సో హ్యాపీ టు బి ఇన్ భారతీయ జనతా పార్టీ. స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మేము కూడా హ్యాపీ మేడం. మేడం మీరు చాలా మంది హీరోస్ తో పెద్ద పెద్ద హీరోస్ తో నటించారు, ఎవరితోనన్నా మిస్ అయ్యారా, అసంతృప్తి ఏదైనా ఉందా, నటించింటే బాగుండు వీరితో కూడా అనిపించిందా? నేను ఒక్క శోభన్ బాబు గారితో మాత్రం వర్క్ చేయలేదండి. అదొక్కటి ఎప్పుడు లైక్ ఐ వాస్ చాలా ఫీల్ అవుతుండేదాన్ని నేను. ఒక్క శోభన్ బాబు గారితో తప్ప అందరితో యాక్ట్ చేస్తానండి. ఓన్లీ వన్ థింగ్ ఐ కుడ్ నాట్ వర్క్ విత్ దెమ్. ఐ డోంట్ నో, మేబీ నేను ఐ మైట్ హావ్ బీన్ సో బిజీ విత్ సో మెనీ మూవీస్, సో ఏదైనా అట్లా మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఒకప్పుడు కాలాన్ని వర్ణించారు, ఇప్పుడు కరోనాకు పూర్వం కరోనాకు తర్వాత అంటున్నారు, మరి కరోనా తర్వాత సినీ పరిశ్రమ ఎలా ఉండబోతుంది? మీ కోణంలో కాస్త వివరించండి, టైం అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్. ఎస్ డెఫినెట్ గా అండి, అన్ని పరిశ్రమలతో పాటు మా ఇండస్ట్రీ కూడా చాలా చాలా ఎఫెక్ట్ అయింది. చాలా డబ్బు ఆర్థికంగా బ్లాక్ అయిపోయింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే డైలీ వేజెస్ లో ఉన్న జనరల్ అన్నిట్లలో అన్ని పరిశ్రమల్లో డైలీ వేజెస్ వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో, మా మూవీ ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ డైలీ వేజెస్ వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. బట్ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టే ఈ రోజు ఈ సంతోషమైనా మనం ఉండగలుగుతున్నాము, ఇలాగైనా సర్వైవ్ అవ్వగలుగుతున్నాము. డెఫినెట్ గా మన అందరినీ కాపాడడానికి అన్ని విధాలా శత విధాలా ఆయన ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్ గా ద హోల్ భారతదేశ 132 లక్షల కోట్ల మంది డెఫినెట్, ఐ మీన్ 132 crore people డెఫినెట్ గా హ్యాపీగా ఉంటారు. దానికి మేము మా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి మేము కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది, అడగడం జరిగింది. సో డెఫినెట్ గా దే విల్ బి బెటర్ లైఫ్ ఆఫ్టర్ ద లాక్డౌన్ అండి. ఏమి భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఏంటంటే చెయ్యాల్సింది ఒక ప్రతి ఒక్కరూ ఒక్క ప్రధానమంత్రినే చెయ్యాలి, ఒక ముఖ్యమంత్రినే చెయ్యాలి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గా తీసుకొని సోషల్ డిస్టెన్స్ కానీ, శానిటైజర్ యూస్ చేయడం కానీ, మాస్క్ యూస్ చేయడం కానీ, గ్లోవ్స్ యూస్ చేయడం కానీ, ఇవన్నీ కనుక చేసి మనల్ని చూసి కరోనా అనేది డిసీజ్ పారిపోవాలి. మన స్పిరిచువల్ ఇది భారతదేశంలో మన అలవాట్లు కానీ, మన వే ఆఫ్ ఈటింగ్ కానీ, ఇవన్నీ కూడా మనది. వీఆర్ నాట్ లైక్ ఫారిన్ కంట్రీ, కల్చర్ మనకి లేదు కాబట్టి కొంతవరకు మనకి డెఫినెట్ గా ఇది ప్లస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఎవరైనా వింటే గనక మన మన కాన్వర్సేషన్, డెఫినెట్లీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. లెటర్స్ మనం ఈ కరోనా అనే దాన్ని మొత్తం తరిమి కొట్టాలి అని అంటే మనందరం భారతీయులు అందరం కూడా ఒక ఇదిగా ఉండాలి. అలాగే ఎంటైర్ వరల్డ్ ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ దీంట్లో ఉన్నాం కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎంటైర్ వరల్డ్ లైక్ లెట్ ఇట్ బి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, లెట్ ఇట్ బి యూకే, లెట్ ఇట్ బి ఎనీ ప్లేస్, అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టే సేఫ్. అదే నేను చెప్పదలుచుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫైటింగ్, లెట్ అస్ ఫైట్ అండ్ సీ టు దట్ విల్ కిక్ దట్ కరోనా out of our lives and get back to the normal life. Okay andi, South Africa nundi oka Satish garu oka message pettarandi mee kosam. Chaala sarlu vacharu paapam, line cut ayipindi varadi. Madam serials role kaadu, comedy lo kuda chaala baaga chestaru. Kevu Keka movie lo MS Narayana garini dominate chese scenes, prathi scene kuda chaala super ga untundi. అలాగే విలాసంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీలో కూడా మీ యాక్టింగ్ సూపర్ గా ఉంది. ఆ మూవీలో మిమ్మల్ని చూసి నేనే భయపడ్డాను,
అంటున్నారండి సతీష్ గారు సౌత్ ఆఫ్రికా నుండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఓకే మేడం, సైన్ అప్ చెప్పేస్తాను, సమయం అయిపోయింది. Thank you, Andy. Take care. Thank Bye. You so much for giving very valuable Definitely. Time. Stay safe, stay home and stay safe. Thank you, Andy. Sign up. Thank you. Take care. Bye. సో వింటున్న శ్రోతలకు మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు.